ఈ సచివాలయానికి కావాలనే సిమాలు కూడా తీసుకురావడం జరిగింది. మరి ఇక్కడ వేలా విశేషం ఏమో కానీ ఎప్పుడు మొదలు పెట్టారో కానీ ఇంత సుందరంగా అంటే ఒక నట్ట మరి పట్టణ నడిబొడ్డున రోడ్డు సైడ్ ఎందుకంటే ఎక్కడ లోపలంటే కనపడేది కాదు. ఇది ఇక్కడ బాగా టూరిజం ప్లేస్ కాబట్టి ఇక్కడ బెలూన్ కేవ్స్ కానీ లేకుంటే యాగంటి కానీ బ్రహ్మగారి మఠం కానీ వచ్చిపోయే వాళ్ళు కాదు. అందరూ ఈ బిల్డింగ్ దిక్కు చూసుకుంటా పోతా ఉన్నారు. మరి ఈ బిల్డింగ్ కూడా కొద్దిగా దిష్టిబొమ్మ కడితే కూడా బాగుంటుంది ఉన్నాను. ఎందుకంటే ఇది చాలా అందంగా కనపడతా ఉంది. ఎవరైనా కూడా ఏదైనా బిల్డింగ్ అంటే బాగుంది బాగుంది అని, ఎవరైనా ప్రైవేట్ బిల్డింగ్ కానీ ఏదైనా కూడా, ఇది గవర్నమెంట్ బిల్డింగ్ సచివాలయం అంటే ఇది ఇల్లు మాదిరింది, ఇంత ఇంత భవనం ఉండేటువంటి ఇది. ఈ కన్స్ట్రక్షన్ చేసిన వ్యక్తి మరి ఏం ఆశించి చేశాడు, ఇంత ఖర్చు వస్తుంది, ఆయన చేతి నుంచి మామూలు కలిగితేనే నష్టం అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇంత డబ్బు ఖర్చు పెడితే అది నష్టమే. నేను ఆయన కూడా చెప్పాను, అయ్యా మనం ఇది 40 లక్షల రూపాయలు అంతకంటే మించి బిల్లు చేయలేము, నష్టం వస్తుంది అని చెప్పి మేము డీ గారికి కూడా చెప్పడం జరిగింది. చూసుకోవాలి ఎందుకంటే మళ్ళీ అవన్నీ వేసిన తర్వాత ఖర్చు అయిన తర్వాత మళ్ళీ నాకు ఇంత ఖర్చు అయిందంటే మరి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి అంటే లేదంటే సార్ ఖచ్చితంగా ఆయన సొంతం పెట్టుకుంటా అంటున్నాడు, మరి ఖచ్చితంగా ఆయనే చేస్తానంటున్నాడు. ఆయనకు నచ్చే విధంగా ఎన్ని రోజులైనా పర్వాలేదు, కొద్ది టైం నాకు ఎక్కువ రోజులు టైం కావాలని చెప్పి రైతు గారు అడుగుతా ఉన్నారు కాబట్టి మనం కూడా టైం ఇస్తాము. ఆయన నచ్చిన విధంగానే ఆ బిల్డింగ్ రంగులు కానీ దాని రూపురేఖలు కానీ అన్నీ కూడా మారుస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పినప్పుడే మనం ప్రారంభిస్తామని చెప్తే సర్వే ఒక అట్ని కానీ అని చెప్పి చెప్పడం జరిగింది.